ఏం పేరు మీ పేరు? ఇందా లేకపోతే రాంగ్ పెట్టారు ఇందా రాంగ్ ఎవరు నా మీద పెట్టారని ఫీల్ అవుతున్నారు. రామకృష్ణ రామకృష్ణ చేతులు ఐదు చేతులు కట్టుకొని నటించే అవసరం లేదు. తీసి చేతులు కట్టుకొని తీసే మామూలు అంతే కదా నా ఎదురు నటించే లేకపోతే ఎక్కడికి వస్తావా ఇప్పుడు కూడా ఎంత నీ ఆట ఉందా ప్రైజు ఆటమా అది ఆధారం ఉంటుంది ఎందుకు పెట్టారు నేను చూడం ఇంకా ప్రిజర్ టూ ఎవరు మర్డర్ చేస్తారు నువ్వు చెప్పమ్మా ఎవరిని మర్డర్ చేస్తారని సార్ ఎందుకు పెట్టారు ఎన్ని రోజులైంది 17 కేసు ప్రూవ్ అయిందా రైల్లో ఉన్నా సార్లో మీటింగ్ కోసం మీటింగ్ జరుగుతుంది నేను కొత్తగా మీకు చెప్పాల్సింది ఏం లేదు ఒకరోజు చేసి తప్పించుకొని తిరగచ్చు మాకైతే అదే పని చేశారండి మీరు సత్ప్రవర్తన ఉంది మేము శాంతి భద్రతను ఖచ్చితంగా మామూలు ప్రూవ్ చేయడం కదా ప్రజలు అంటే మీరు ఎక్కడ ఇంట్లో ఉంటున్నారో ఇంట్లో ఏం చేస్తారులే అనుకున్నారనుకో భోజనం కూడా పెట్టు మంచిగా ఉందావా నువ్వు ఎంత నీ పేరు అదే లేదు కదా శబరిమలలో నేను ఉంటే నా మీద కేసు పెట్టినారు శబరిమల మాలేసుకుపోయినాను సార్ అందరికి తెలుసు 21 రోజుల తర్వాత మళ్ళీ కేసు పెట్టినారు అది వాళ్ళకి తెలియాలి సార్ ఇప్పుడు సార్ వాళ్ళకి తెలియాల ఏమి రా వీడు ఆడున్నాడు ఏమి సరే రోజు వచ్చి కనపడతా ఉన్నారు అనేసి ఈ మాట అన్నారు సార్ రోజు వచ్చినంత కనపడతా ఉండు ఓకేనా నెంబర్ తీసుకున్నా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను మీరు పిలుస్తుంటే వచ్చేసిన నెంబర్ తీసుకోండి ఫోన్ ఎత్తలేదంటే మాత్రమే వచ్చి తీసుకోకూడదు రెండో వేరే క్వశ్చన్ లేదు ఓకే అట్లానే మిమ్మల్ని ఎవరు అనవసరంగా ఇబ్బంది పెట్టాం తిరుపతికి ఒక పవిత్రత ఉందా ఉంది కదా నా అబ్బాయి ఆటో నడుపుతున్నాడు కదా బయట ఈ ఊరిలో అయితే ఎక్కువ రాదు కదా బయట లేదా వచ్చేది వాళ్ళు వస్తున్నాయి కదా నీకు జీవనాధారం నువ్వేం చేస్తుంటావు మీకు ఏదైనా ఇబ్బంది అయితే డైరెక్ట్ నా దగ్గరికి రండి నాకు ఇబ్బంది జరిగింది సార్ కాకపోతే మిమ్మల్ని ఎవరన్నా మేము డబ్బులు ఇస్తామని పెట్టిగా సార్ నెహ్రూ నగర్ సార్ తాజ్మహల్ వాళ్ళు కొర్రల కొంటోళ్ళు ఐస్ మహల్ వాళ్ళు కొర్రల కొంటోళ్ళు మన ఇది చంద్రగిరి వాళ్ళు అబ్జర్వ్ చేయండి రోజు అబ్జర్వ్ చేయండి ఏం చేస్తుంటారు నీ దగ్గరికి మేము వస్తాం సరే సార్ ఉంటాను అలాగే ఓకే నీ బాధ నాకు అర్థమైంది ఓకే ఎట్ట బతకాలి సార్ ఇద్దరు ఆడపిల్లలు ఎదిగిపోయినారు సార్ పెళ్లి చేయాలి సార్ ఇప్పుడు నన్ను సంతాన అంట సార్ మురళి చంపిన వాళ్ళు మల్లికోడు నరసింహకోడు వీళ్ళు నన్ను ఇంటికాడు సంతాన అంటారు మల్లి నరసింహ మళ్ళీ నరసింహ వీళ్ళు సంపత తమిళనాడు 8 మంది గొప్ప ఆరోగ్యం బాగా సార్ ఆరోగ్యం బాగాలేకుంటేనే ఇంతలా నడుస్తున్నావు నువ్వు నువ్వు ఆరోగ్యం బాగుంటే చక్కగా ఉండేవాడుగా సార్ మీరు ఫోన్ చేసి వచ్చేసాను సార్ గబక్కనేసి మళ్ళా ఎక్కువ మాట్లాడినావా సరే మామూలుగానే మాట్లాడుతున్నాను తల్లిదండ్రులతో మాట్లాడు తల్లిదండ్రులు కానీ చెప్పుకోలేము నటించొద్దు అని చెప్పి తల్లిదండ్రులుగా చెప్పుకుంటున్నాను నటించొద్దు అని చెప్పిన నేను మంచివాడేనా ఎవరిని అడగండి సార్ ఎవరు మూసుకొని ఉండమని చెప్పిన నేను ఇప్పుడే అబ్జర్వేషన్లో పెట్టండి పిలవండి రోజు పిలవండి ఇక్కడ అలాగే మళ్ళా కనపడ్డావా ఎట్లాగైనా చేస్తా లేదయ్యా చిన్నగా మాట్లాడు గట్టిగా మాట్లాడాను నేను ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఎవరికి ఇబ్బంది కలిగించేదేం లేదు ప్రజలుగా ఎవరన్నా వచ్చేసి కాలేజీల దగ్గర ఎక్కడైనా గొడవలు జరిగినాయి బిజినెస్ వ్యవహారాల్లో తలదోర్చడాలు
ఎవరి దగ్గర అయినా డబ్బులు వసూలు చేయడాడు, మాకు ఇది రాలేదు, వీడికి చెప్తే వసూలైద్ది, ఇట్లా అతిగా అయినా ప్రవర్తించారంటే మాత్రం తిరుపతి వద్దు, వదిలేసి వెళ్ళిపోండి. తిరుపతిలో మీరన్నా ఉండాలో నేనన్నా ఉండాలి, ఒకటే జరుగుతుంది. మంచిగా ఉంటే ఈ ఊర్లో ఉండాలి, లేకపోతే తిరుపతి వదిలేసుకోవాలి. తెలుస్తుంది, నేను ప్రతి కేసు కూడా రివ్యూ చేస్తాను. ఇప్పుడు ఎందుకు ఇది జరిగింది అనేది వ్యక్తిగతంగా పెద్ద పెద్ద పిలిచి మాట్లాడండి. ఎందుకు పెట్టినాము, ఎందుకు వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉందనేది మీరు కానీ ఇన్వాల్వ్ అయినారా? జరిగిన రోజు బయట ఉన్నాను, కథలన్నీ కోర్టులో చెప్పడానికి పనికి వస్తుంది. ఓకే, మీ ప్రాంతంలో మీ వలన ఎదుటివాడికి ఇబ్బంది కలుగుతుంది. నేను చెప్పేది అది మాట్లాడతాను, ఒక్కొక్కళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడిస్తాం. అందరూ ఆ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చూసి మాట్లాడండి. ఓకే, మనుషుల మీద తోకుంటా జీవు, అదే మనుషుల మీద తోకుంటా. మీ పేరేంటి? కిడ్నాప్ ఏమైనా చేశారు? ఏమెందుకు వచ్చింది? ఆలోచించారా లేదు? ఇప్పుడు మీరు ఎవరినో అటాక్ చేస్తారు, ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కదా. ఈరోజు మీ అందరికీ నేను మీ ద్వారా ఈ విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము గత కొద్ది రోజులుగా నేను చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఆఫీసర్ కూడా అన్ని సమస్యల మీద స్పందించడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే మాకు కొన్ని అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో, సమాజంలో వీళ్ళ వల్ల ఇబ్బంది కలుగుద్ది అనుకునేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళందరితో కూడా మేము మాట్లాడడం కోసం ఈరోజు కొంతమంది ఎవరి మీద అయితే రౌడీ షీట్లు ఉన్నాయో వాళ్ళని పిలిపించడం జరిగింది. అలాగే రౌడీ షీట్లు లేని వాళ్ళు తప్పులు చేయొచ్చు అని అనుకోవద్దు. సో తప్పు ఎవరు చేసినా కూడా పోలీసుల నిఘానేత్రం అనేది ఉంటుంది. 24/7 మేము అందుబాటులో ఉంటాం మీకు. మా కంట్రోల్ రూమ్స్, మా బీట్ పెట్రోల్స్, తర్వాత టెరిటోరియల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉంటారు. మీరు వాళ్ళని రీచ్ కాలేకపోయినా కూడా ఎస్పీ 24/7 ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ప్రజలకు మీ అందరి ద్వారా నేను ఒకటే తెలియదలుచుకున్నాను, ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని, అది గ్యాంబ్లింగ్ కావచ్చు, లేకపోతే బ్రోతల్స్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఈ ప్రైవేట్ సెటిల్మెంట్స్ కావచ్చు, సుపారీ కిల్లింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అరికెట్టేదానికి మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత ఈరోజు మీ అందరికీ నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాము, మాకు దారిలో చాలామంది ఫుట్పాత్స్ మీద మనకు కనిపిస్తున్నారు ఆధారం లేకుండా. వాళ్ళకి ఆధారం కల్పించడానికి మేమంతా డిస్కస్ చేసి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నాము, దాని పేరు ఆదరణ అని పెడుతున్నాము. సో ఈ ఆదరణ అనే ప్రోగ్రాం ద్వారా మనకి ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వాళ్ళకి ఆదరణ మనం అందరం చూపిద్దాం. దారిలో మీరు కూడా వెళ్తూ ఉంటారు, కనీసం మీరు సాయం చేయలేకపోయినా మాకు చెప్పండి, వీళ్ళకి సాయం చేయొచ్చు అనేసి అన్ని వ్యవస్థలు ఇలా ఈరోజు లక్షల మందికి అన్నదానం జరుగుతుంది. ఏం మనం 300 మందికి 500 మందికి అన్నం పెట్టలేమా? ఎంతోమంది కొత్త బట్టలు కొనుక్కుంటున్నాము, గుళ్ళోకి వెళ్ళాలంటే మనము రకరకాల వస్త్రాలు ధరిస్తున్నాము. సో వాటిల్లో ఒక వస్త్రం వాళ్ళ కోసం మన తోబుట్టువో లేకపోతే ఇంకో స్నేహితుడో ఎక్కువ వచ్చినాడు అనుకునే, నీ కొంటే కొని ఇద్దాము, లేకపోతే మనం కలెక్ట్ చేసేనే ఇద్దామనేది మాది. సో ఆ ప్రోగ్రాం పేరు మేము ఆదరణ అని మాట్లాడుకోవడం జరిగింది, దాన్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేస్తాం. మీరు అక్కడ చూసినట్లయితే చిత్తూరు నుంచి కొంతమంది కూడా వచ్చినారు. సో మేము ఖచ్చితంగా వాళ్ళకు కూడా మా చేయూతని ఇస్తూ మేము ఆదరిస్తామని, దాంట్లో కూడా మీరు భాగస్వాములు కావాలని. సో అక్కడ వాళ్ళ వల్ల ఏదో ఎవరికి ఇబ్బంది కలుగుతుందని కాదండి, మనం 3 పూట్ల తింటున్నాము, 1 గంట లేట్ అయితేనే మనం బాధపడతాము. అట్లాంటిది వాళ్ళు ప్రతిరోజు ఆ పూట గడవాలి అని అంటే ఎవరు తోడు లేకుండా నిస్సహాయులుగా పడి ఉంటున్నారు. సో వాళ్ళందరికీ మనము ఆదరణ చూపాలనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో. సో ఇది పోలీసింగ్తో పాటు జరిగేటటువంటి కార్యక్రమం. మేము రోజు కూడా 5-7 ఆఫీసర్స్కి
క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అదేంటంటే డిస్టిక్లో త్రూ అవుట్ దట్ పీరియడ్ రెగ్యులర్గా మీతో వచ్చేసి ఆ ఏరియాలో వాళ్ళు వచ్చేసి బై ఫుట్ ఖాళీ నడకన అందరితో మనం ఆ ప్రాంతాలను కానీ రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలను కానీ విజిట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ దొంగలు కానీ చైన్ స్నాచర్స్ కానీ లేకపోతే కాలేజీల నుంచి ఇండ్లకి వెళ్ళేటటువంటి పిల్లలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి వారి గమ్యస్థానాలు చేరుకునేదానికి మా వాళ్ళ ఆసరా ఎప్పుడు ఉంటుందని నేను తెలియజేసుకుంటాను. దిశ పోలీస్ స్టేషన్ రెడీ అయిందండి, అది ఫంక్షన్ అవుతూ ఉంది. అది ఇనాగ్రేషన్ ఈ వీక్లో ఉండొచ్చు, అది మాకు ఉండగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీకు అందరికీ తెలిసేది ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఓ బిల్డింగ్ను టీటీడీ బిల్డింగ్లో మేము అది ఇనాగ్రేట్ చేస్తున్నాము. మాకు సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, ఒక డిఎస్పీ లెవెల్ అధికారి కూడా ఉన్నారు, మాకు ఒక అడిషనల్ ఎస్పీ లేడీ ఆఫీసర్ ఉన్నారు సుప్రజ గారు. సో ఆవిడ్ని దిశ ఆఫీసర్గా మేము నోడల్ ఆఫీసర్ ఫర్ ది డిస్ట్రిక్ట్ అనౌన్స్ చేస్తున్నాము. తో మహిళా మిత్రులతోటి, తర్వాత మిగతా వాలంటీర్స్ తోటి, ముఖ్యంగా మీడియా. సో మీరే మా ఇంటెలిజెన్స్, మీరే మా నెట్వర్క్, మీరే మాకు ఇన్ఫర్మేషన్. సో మీరు ఎంత తొందరగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము అంత తొందరగా స్పందించేదనుకుంటుంది. మా వ్యవస్థలు కూడా ఉన్నాయి, కాకపోతే మా దగ్గర మీకున్న మీకు కెమెరాలు ఉన్నాయి, మాకు గన్లు ఉన్నాయి, మా వాటితో మేము షూట్ చేయలేము, మీరు మీ వాటితో షూట్ చేయొచ్చు. దాట్స్ ది డిఫరెన్స్ అండి. సో మీరు మళ్ళీ మళ్ళీ ఎంతమందికి పంపించవచ్చు. సో ఐ బిలీవ్ ఇన్ కెమెరాస్ మోర్, నాట్ ఇన్ గన్స్. సో ప్లీజ్ కోఆపరేటర్స్ టు గెట్ ది రైట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream channel ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.